హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే మాలో చాలామందికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో షెడ్యూల్ కావాలని డ్రీమ్గా ఉంటుంది. కానీ వారి విద్యార్థిని బట్టి అసలు ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలి, వాటి విద్యార్హతలు ఏంటి, మరియు వాటికి ఏ విధమైన బ్రాంచెస్లో వారి విద్యార్హతకు ఉద్యోగాలు ఉంటాయి సంబంధించి ఎవరికి క్లారిటీ ఉండదు. సో వారి కోసం వీడియోలో అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి, ఏ బ్రాంచెస్లో ఏ విద్యార్హతకు ఉద్యోగాలు ఉంటాయి సంబంధించి వివరాలను పూర్తిగా వీడియోలో చూద్దాం. సో చూసినట్లయితే మొదటగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హాఫ్ క్యాటు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీల్లో అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ హాఫ్ క్యాట్తో గెస్టెడ్ ఆఫీసర్ హోదాలో కూడా స్థిరపడవచ్చు. సో వీటికి సంబంధించి అర్హతలు సంబంధించి వివరాలు చూసినట్లయితే ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణ సాధించి ఉండాల్సి ఉంటుంది, లేదా ఇంటర్ మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులో 60% మార్కులు రావాలి. మరియు అలాగే 60% మార్కులతో బీటెక్ బీఈ సంబంధించి ఏదైనా బ్రాంచ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించి జాబ్స్ కావాలనుకునే వారికి ఇంటర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంబంధించి మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 60% మార్కులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇంటర్ మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులో కంపల్సరీ 60% మార్కులతో ఉత్తీర్ణత ఉన్నవారు మాత్రమే ఈ విధంగా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వారి హోదాను బట్టి, వారి క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉండనున్నాయి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో 3 ఏళ్ల డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అనగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వారికి డిగ్రీ 60% మార్కులతో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలకు 60% మార్కులతో బీకాన్ డిగ్రీ సంబంధించి అర్హత సాధించి ఉండాలి. నెక్స్ట్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ సంబంధించి ఫ్లయింగ్ బ్రాంచ్కు అప్లై చేయాలనుకున్న వారికి ఎన్సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇంటర్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్లో సంబంధించి 60% మార్కులు రావాల్సి ఉంటుంది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో. సో నెక్స్ట్ వీటికి వయసు పరిమితి సంబంధించి వివరాలు చూసినట్లయితే హాఫ్ క్యాట్ అండ్ ఎన్సీసీ ఫ్లయింగ్ బ్రాంచ్ సంబంధించి 26 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నారో. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్లకు సంబంధించి అప్లై చేయాలనుకున్న వారికి 20 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ లోపు ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎంపిక విధానం చూసినట్లయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా డెహ్రాడూన్, వారణాసి, గాంధీనగర్లలో ఏదైనా ఒక ఎయిర్ ఫోర్స్ నుంచి సెలక్షన్ బోర్డు నుంచి వారికి కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. అదే సెలక్షన్ బోర్డులు ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ మరియు పిక్చర్ పర్ఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్టులు నిర్వహించి కొంతమందిని నెక్స్ట్ స్టేజ్కు ఎంపిక చేయడం జరుగుతుంది. అనంతరం ఆయా అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, ఫ్లయింగ్ బ్రాంచ్కు ఎంపికైన వారికి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ అనే టెస్టులను నిర్వహించి తదుపరి జాబితాను తయారు చేయడం జరుగుతుంది. సో మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చివరగా రిటర్న్ టెస్ట్ మరియు మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి పరీక్షా విధానం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినట్లయితే హాఫ్ క్యాట్ను 300 మార్కుల గాను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం వచ్చేసి 2 గంటలు ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మొత్తంగా మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు హాఫ్ క్యాట్తో పాటు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ను హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇందులో 45 నిమిషాల్లో 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో విధంగా హాఫ్ క్యాట్ ఎగ్జామ్లో వారి విద్యార్థులను బట్టి పోస్టులనే ఉండనున్నాయి. నెక్స్ట్ ఎక్కువ పాపులర్ ఉన్న జాబ్స్ చూసినట్లయితే గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై సంబంధించి ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి అర్హతలు చూసినట్లయితే గ్రూప్ ఎక్స్ పోస్టులకు వచ్చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన విద్యలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు సబ్జెక్టులుగా ఉండి 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాల్సి ఉంటుంది, లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమాలో 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఇంగ్లీషులో డిప్లొమాలో సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఎవరైతే గ్రూప్ ఎక్స్ పోస్టులకు అప్లై చేయాలనుకున్నారో వారికి. నెక్స్ట్ గ్రూప్ వై సంబంధించి చూసినట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్టులోను 50% మార్కులు వచ్చి ఉండాల్సి ఉంటుంది, లేదా 2 ఏళ్ల వొకేషనల్ ఇంటర్ను 50% మార్కులతో పూర్తి చేయాలి.
వొకేషనల్ కోర్సులో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50% మార్కులు పొందాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ గ్రూప్ ఐ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కి వచ్చేసి, గ్రూప్ ఐ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంగ్లీష్ సబ్జెక్టులుగా 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు కంపల్సరిగా వచ్చి ఉండాలి. డిప్లొమా విద్యార్థులు గ్రూప్ ఎక్స్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. సో అభ్యర్థులు గమనించాలి, చాలామంది సార్ మేము గ్రూప్ ఐ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ ఎక్స్ పోస్టులకు మాత్రమే డిప్లొమా విద్యార్థులు అర్హులవుతారు. సో నెక్స్ట్ వీటికి వయసు పరిమితి చూసినట్లయితే 21 సంవత్సరాలలోపు ఉన్నవారు మాత్రమే గ్రూప్ ఎక్స్ గ్రూప్ ఐ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంపిక విధానం వచ్చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2 ఫేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2లో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. ఫేజ్ 1లో ఆన్లైన్ టెస్ట్, ఫేజ్ 1లో అర్హత సాధించిన వారికి ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఫేజ్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే indianairforce.nic.in అనే వెబ్సైట్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్క జాబ్ సంబంధించి అప్డేట్ను తెలుసుకోవచ్చు. మీరు ఎక్కడ వెతుకునే అవసరం లేదు, డైరెక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్క మీ విద్యార్థులను బట్టి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలుసుకోవచ్చు. సో మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సంబంధించి మన ఛానల్లో కూడా కంపల్సరీ మీ విద్యార్థులను బట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ విధంగా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయబడతాయి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లలో కూడా ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తుంది. వీటికి అర్హత వచ్చేసి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అందులో జాబ్స్ వచ్చేసి టెక్నీషియన్ మరియు ఎయిర్ ఫోర్స్ పోలీస్ సంబంధించి ఉద్యోగాలు అనేవి రిక్రూట్మెంట్ చేయనున్నారు. సో ఎయిర్ ఫోర్స్ జాబ్స్లో భాగంగా 10వ తరగతి తర్వాతతో అసలు ఏ ఉద్యోగాలు ఉంటాయో చాలామంది అడగడం జరిగింది. సో వాటికి చూసినట్లయితే కేవలం 10వ తరగతి తర్వాతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎంటీఎస్ పోస్టులు, కుక్, పెయింటర్, అటెండర్ సంబంధించి పోస్టులు అనేవి కేవలం 10వ తరగతి తర్వాతతో జోనల్ పోస్టులుగా వారి డివిజనల్లో ఖాళీలను బట్టి రిక్రూట్మెంట్ జరగనుంది. సో ఈ విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 10వ తరగతి ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ మరియు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఉద్యోగాలను ఈ విధంగా భర్తీ చేయనున్నారు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ సంబంధించి అసలు ఏ బ్రాంచెస్లో ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయో వారి విద్యార్థులకు సంబంధించి వివరాలతో వీడియోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉంటాను బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.